Hello friends, Usha channel ki swagatham andi. Ee roju guest lo staranu cheppi morning nenu bangaladump kura ekku chesukunnanandi. Chesukunte adi migilipoyindandi evening tinarandi andukani cheppi veetito nenu ippudu bangaladump bonda esi chupistanandi meeku chusukondi. Meeru eppudaina ila migilipothe దోశ వేసుకుంటే మసాలా దోశలాగా వేసుకోవచ్చండి, లేదా స్నాక్స్ లాగా ఈవినింగ్ తినాలనుకుంటే కూడా బంగాళదుంపలతో బోండా వేసుకోవచ్చండి. ఇప్పుడు నేను చూపిస్తానండి. నేను ఇదే కూరలో అండి కొంచెం కొత్తిమీర, కొంచెం క్యారెట్ తురిమి, ఇది కొంచెం నూనెలో కొంచెం ముద్దగా కూర చేసుకున్నానండి. నేను కొంచెం వేగించేసుకొని ఇప్పుడు నేను బంగాళదుంప బోండా వేసి చూపిస్తాను. చూడండి, కొంచెం ఆయిల్ వేసుకోండి. కొద్దిగా ఆయిల్ వేడైన తర్వాత మీరు ఈ క్యారెట్ తురుము, ఈ కొత్తిమీర దాంట్లో వేసుకోండి. వేసుకుని కొంచెం వేగిన తర్వాత అండి మనం ఈ బంగాళదుంప కూడా ఈ స్పూన్తో ఇలా ముక్కలుగా కాకుండా ఇలా కొంచెం మెత్తగా చేసుకోండి. లేదా ఇవ్వండి, దీంతో ఇలా మెత్తగా చేసేసుకోండి. ఎందుకంటే మీకు బంగాళదుంప బొండలు వేసుకునేప్పుడు ఉండ చక్కగా వస్తుంది కాబట్టి ఇలా వేసుకోండి అండి. నేను కూరకని ముక్కలుగా చేశాను, దాన్ని ఇలా చేసేసుకొని ఒకసారి మీరు బొండలు వేసుకోవచ్చు. తీసుకోండి, శనగపిండి తీసుకొని దానిలో ఒక స్పూను బియ్యపిండి తీసుకోండి. బియ్యపిండి తీసుకుని మీరు బేకింగ్ సోడా అండి, ఇది బేకింగ్ సోడా చాలా కొంచెం వేసుకోండి అండి. చూడండి, బేకింగ్ సోడా ఈ ఇలా వేసుకోండి. కొద్దిగా వేసుకుని దీనిలోనే ఉప్పు వేసుకోండి, కొంచెం ఉప్పు వేసుకోండి. వేసుకుని ఇప్పుడు నీళ్ళతో కలుపుకోండి. చిటికెడు అంతా వేసుకుని ఇది నెమ్మదిగా ఇలా నీళ్ళతో కలిపేసుకోండి. ఇంత కలిసేటట్టు ముందు ఇలా చేత్తో పొడి పిండి కలిపేసుకొని ఆ తర్వాత నీళ్ళతో ఇలా పిండి కలిపేసుకోండి. ఏం లేదండి, బజ్జీ పిండిలాగే కలుపుకోండి. మీరు జారుడుగా కలుపుకోండి అండి. మరీ లూజ్గా కాకుండా, మరీ థిక్నెస్ కాకుండా ఇదిగోండి ఇలా కలిపేసుకోండి. కలుపుకుని ఒక బాండీ పెట్టుకుని నూనె పెట్టుకోండి. నేను ఈ చిన్న బాండీ ఎందుకు వాడుతున్నానంటే అండి, ఒకసారి వేడి చేసిన నూనె మళ్ళీ మళ్ళీ వేడి చేసి తినకూడదు అంటున్నారు కాబట్టి నేను తక్కువ క్వాంటిటీ అట్లా చేసుకునేప్పుడు ఆ చిన్న బాండీకే డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఆ చిన్న బాండీకే నేను నూనె వేసుకుంటానండి. అట్లా వేసుకుంటాను, మళ్ళీ తీసిన కొన్నిట్లో వాడుకోవచ్చు, ఎక్కువ నూనె కాకుండా అవుతుందని చెప్పి నేను అలా వేసుకుంటానండి. చిన్న బాండీ పెట్టే వేసుకుంటాను, కాకపోతే దానిలో వేసేటప్పుడు తీసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి, తీసుకోవాలండి. అదొకటి మీరు గుర్తుపెట్టుకుంటే ఇలా చిన్న బాండీలో కూడా వేసుకుని మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో ఆ బంగాళదుంప ఈ కూర ఉంది కదండి, అది ముద్దలుగా చేసుకుని దీనిలో ముంచుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. చూపిస్తాను, నూనె వేడెక్కుతుందండి, వేడెక్కింది. ఇలా నేను గుండ్రలు చేసి పెట్టుకున్నానండి. ఇవ్వండి, ఇలా గుండ్రంగా గుండ్రలు చేసి పెట్టుకున్నాను.
నూనె వేడవుతుందండి. మీకు ఇక్కడ ఈ రెండింటికి తేడా చూపిస్తానండి. ఇది బేకింగ్ పౌడర్ అండి, ఇది బేకింగ్ సోడా అండి. బేకింగ్ పౌడరు బేకింగ్ సోడా విడివిడిగానే వాడతామండి. బేకింగ్ పౌడర్ అనేది కేక్స్ ఇట్లాంటి వాటిల్లోకి వేసుకోవడానికి ఉంటుందండి. బేకింగ్ సోడా అనేది మనం క్లీన్ చేసుకునే వాటిల్లోనూ ఉపయోగించుకోవచ్చు, వంటల్లో కొంచెం ఉపయోగిస్తారండి, కానీ క్లీనింగ్కి ఎక్కువ ఉపయోగిస్తారు ఈ బేకింగ్ సోడా అనేది. ఇది బేకింగ్ పౌడర్, ఇది బేకింగ్ సోడా అండి, గుర్తుపెట్టుకుని రెండు వేరు వేరు. ఇలా తీసుకొని నెమ్మదిగా ఇలా నూనెలోకి వదిలేయండి. పిండిలో డిప్ చేసుకొని ఈ రౌండ్ బాల్స్ వేసుకునేటప్పుడు ఇలా ఇలా చేసుకోండి. ఇలా చేసుకొని ఈ రెండు వేళ్లతో మాత్రమే వేసుకోండి. పూర్ణాలైనా ఈ బాల్స్ అయినా నీట్గా వస్తాయండి. చూడండి వేసుకునే విధానం ఉంటుందండి. తోకలు అట్లా రాకుండా ఉండాలంటే ఇలా చేసుకొని ఈ రెండు వేళ్లతో మాత్రమే ఇలా వేసేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అండి. రోజుకొక వెరైటీ వంటకంతో మీ ముందుంటాను. అలాగే కెనడాలోని అందాలన్నీ కూడా చూపిస్తాను, మీకు అందమైన కెనడాని చూపిస్తాను రాబోయే ఎపిసోడ్స్లో. చూడండి ఇవి మొత్తం కాలే వరకు మీరు తిప్పుకోవద్దండి. అంటుకుంటే కింద మొత్తం కాలిన తర్వాత మాత్రమే ఇలా టర్న్ చేసుకొని ఆ తర్వాత రెండవ కలెట్టు ఇలా నెమ్మదిగా కొంచెం నూనెతో అయితే ఇలా కొద్ది కొద్దిగా వేయించుకోవచ్చండి. ఇలా ఒక పక్కన వేగిన తర్వాత నెమ్మదిగా మళ్ళీ ఇంకొక పక్కకి ఇలా తిప్పుకోండి. అదే ఇలా తిప్పుకోండి. ఇప్పుడు చూడండి అంటే చిన్న బాండీ మూలాన్ని మీరు చాలా జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలండి, లేకపోతే కొంచెం ఇబ్బంది అవుతుంది. నేను నూనె కాగిన నూనె వాడకూడదనే ఉద్దేశంతోనే ఈ చిన్న బాండీలో ఇలా చేసేసుకుంటాను. ఒక 5-5 వేసుకొని తీసుకోవచ్చండి. మీరు ఏదైనా డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఇలా చిన్న బాండీ వాడినప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకున్నాను. ఈ విధంగా రెండు వైపులా తిప్పుకొని వేయించుకున్నాను. తోకలు కూడా రాలేదు చూడండి, చక్కగా గుండ్రగా వచ్చినాయి. అట్లా వేసే విధానం ఇందాక మీకు చూపించాను కదండి, అలా చేసుకోండి. ఎప్పుడైనా మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏదైనా, ఇదివరకు కూడా నేను ఒక వీడియోలో చెప్పాను, కొంచెం క్వాంటిటీతో చేసుకొని చూడండి అండి, దానిలోనే లోటుపాట్లు మీకు తెలుస్తాయి. ఇవే ఈ విధంగా తిప్పుకొని తీసుకున్నాను. పొటాటో బోండా రెడీ అండి. ఇది ఈ సాస్తో కూడా తింటే బాగుంటుందండి. మయోనైస్ సాస్ చూపిస్తాను ఇప్పుడు, ఒకటి కట్ చేసి చూపిస్తాను మీకు. చూడండి క్రంచిగా వేడివేడిగా ఉన్నా చూడండి, ఈ సాస్తో కూడా బాగుంటుంది. ఇది మనకి ఇండియాలో కూడా దొరుకుతుందండి. సాస్ అండి మయోనైస్ సాస్తో తింటే చాలా బాగుంటుందండి. కొన్ని వేడి వేడి పొటాటో బోండా రెడీ అండి.